दुर्गा देवी नवरात्रि पूजतो शीताकालम शरद ऋतु आश्विज मासम आरंभम तुम्मिदि रात्रुलु ఒక పగటి కాలం కలిపి 10 రోజుల దసరా ఉత్సవాలు ఆశ్వేస శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా నవరాత్రులు మరుసటి రోజున విజయదశమి నవరాత్రుల విశిష్టత కలశ స్థాపన పూజ నవరాత్రి వ్రతాచరణ వ్రత విధానం దుర్గాష్టమి కుమారి పూజలు దేవికి సమర్పించే ద్రవ్యాలు వ్రత నియమాలు అఖండ దీపారాధన దుర్గాదేవి పూజా ఫలితాలు మొదలైన విశేషాల సమాహారం ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చండీ పూజ తప్పనిసరి నమస్కారం శక్తి స్వరూపిని దేవిని ఆరాధించే నవరాత్రుల వైభవం గురించి దేవీ భాగవతం మొదలైన పురాణాలు శాస్త్రాల్లో విశేషంగా వర్ణించారు ఒక సంవత్సర కాలములో నాలుగు నవరాత్రులు చైత్ర ఆషాఢ ఆశ్వయుజ మాఘ మాసాల్లో శుద్ధ పక్షములోని పాడ్యమి తిథి నుండి నవమి వరకు గల 9 రోజులను నవరాత్రులు అంటారు వీటిలో చైత్రమాస శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు ఉండే నవరాత్రులు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు గల నవరాత్రులు ముఖ్యమైనవి ఆషాఢ మాఘ మాసాల్లోని నవరాత్రులు గుప్తమైనవి చైత్ర మాసంలోనివి వసంత నవరాత్రులు ఆశ్వయుజ మాసంలోనివి దేవీ నవరాత్రులు ఇవే శరణ నవరాత్రులు వసంత శరద్ ఋతువుల్లోని కాలాలు యమదంష్టలు వసంత శరద్ ఋతువులు ప్రాణులకు రోగకారకాలు మహా కష్టకాలాలు అని మహర్షులు చెప్పారు శీతాకాలములో ప్రకృతి సంహారక రూపం ప్రకటితమవుతుంది దేవి ప్రకృతి స్వరూపిని కనుక వసంత శరద్ ఋతువుల కాలాల్లో భక్తులందరూ చండీదేవిని తప్పనిసరిగా పూజించాలి దేవి శరన్నవరాత్రి కలశ స్థాపన పూజా ముహూర్తం నవరాత్రుల పూజా ప్రారంభానికి అమావాస్యతో కలిసిన పాడ్యమి తిథిని తీసుకోకూడదు విధియతో కూడిన పాడ్యమి దేవీ పూజ ఆరంభానికి శుభప్రదమైనది కలశ స్థాపన ఘట స్థాపన రెండు ఒకటే 9 రోజుల నవరాత్రి ఉత్సవ ప్రారంభాన్ని కలశ స్థాపన సూచిస్తుంది అమావాస్య నాడు రాత్రి సమయములో కలశ స్థాపన చేయకూడదు చిత్త నక్షత్రం వైత్రుతి యోగం మంచివి కావు వీటిని శాస్త్రం పూర్తిగా నిషేధించలేదు అని ద్రిక్ పంచాంగ సిద్ధాంతం చిత్త నక్షత్రములో ప్రారంభించే కార్యం ధన నష్టానికి కారణమవుతుంది వైద్యుతి యోగంలో చేసే పని వల్ల పుత్రునికి తీవ్రమైన కష్టం కలుగుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది నవరాత్రి కలశ స్థాపన ముహూర్త సమయాన్ని దృక్ పంచాంగం ప్రకటించింది అక్టోబర్ 14 శనివారం రాత్రి 11:24 నుండి అక్టోబర్ 15 ఆదివారం రాత్రి 12 గంటల
32 నిమిషాల వరకు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి తిది నవరాత్రి దేవీ పూజ కలశ స్థాపన ముహూర్త సమయం అక్టోబర్ 15, 2023 ఆదివారం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:25 వరకు ఈ 47 నిమిషాల మధ్యలో దేవీ కలశ స్థాపన పూజ ప్రారంభించాలి. నవరాత్రుల్లో నిత్యార్చన ఉద్వాసన మొదలైన పూజా విధులు ఉదయం వేళ చేయడం శుభకరం. చిత్త నక్షత్రం వైద్యుతి యోగం ఉదయం వేళ ఎక్కువసేపు ఉంటే నవరాత్రి దేవీ పూజ కలశ స్థాపన ప్రారంభం మధ్యాహ్న సమయం అభిజిత్ ముహూర్తంలో చేయాలని శాస్త్రం నిర్దేశించింది. పాడ్యమి తిథిలో హస్త నక్షత్రం ఉన్న సమయం దేవీ పూజకు ఉత్తమమైనదని పండితులు చెబుతున్నారు. విష్ణు శక్తి రూపాల ఆరాధన. నవరాత్రుల్లో ఎవరిని ఆరాధించాలి? ఇది కొంతమంది భక్తులకు కలిగే సందేహం. చైత్రమాస వసంత నవరాత్రులు విష్ణువు ఆరాధనకు, ఆశ్వయుజ మాస శరణ నవరాత్రులు శక్తి ఆరాధనకు విశేషమైనవి. శక్తి శక్తిధరుడు తత్వాలు విస్తృతమైనవి, పరస్పరం అభిన్నమైనవి కనుక వసంత నవరాత్రులు దేవీ నవరాత్రులు ఈ రెండింటిలోనూ విష్ణువు శక్తి రూపాలను పూజించవచ్చు. శక్తి ఉపాసనలో దేవి భాగవతం, కాళికా పురాణం, మార్కండేయ పురాణం, నవార్ణ మంత్రాల పఠనం, నవచండి, శతచండి, సహస్ర చండి, ఐతచండి, కోటి చండి యజ్ఞాదులను నిర్వహిస్తారు. శక్తిధరుని ఆరాధనలో శ్రీమద్ భాగవతం, వాల్మీకి రామాయణం, శ్రీరామచరిత మానసం మొదలైన ధార్మిక గ్రంథాల పఠనం, అఖండ రామనామ సంకీర్తన జరుపుతారు. నవరాత్రి వ్రతం ఎవరు చేయాలి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలకు చెందినవారు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస 4 ఆశ్రమాలకు చెందిన అన్ని వయసుల వారు సమర్థులైన స్త్రీ పురుషులు అందరూ నవరాత్రి వ్రతం చేయవచ్చు. స్వయంగా చేయలేని స్థితిలో ప్రతినిధుల ద్వారా వ్రతం జరిపించవచ్చు. 9 రోజులు వ్రతం చేయాలి. అన్ని రోజులు వ్రతం చేసే సమర్థత శక్తి లేని వారికి ప్రత్యామ్నాయాలను శాస్త్రాలు సూచించాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ సప్తమి వరకు సప్తరాత్ర వ్రతం. పంచమి తిథి నాటి పగటి వేళ ఒక్కసారి మాత్రమే చేయవలసిన వ్రతం. షష్ఠి తిథి రాత్రి వేళ ఒక్కసారి మాత్రమే చేసే వ్రతం. అడగకుండా లభించే అనిషిద్ధ ద్రవ్యాలతో సప్తమి రోజున ఒక్కసారి మాత్రమే చేసే వ్రతం. అష్టమి నాడు ఉపవాసం, నవమి నాడు పారణతో పంచరాత్ర వ్రతం. సప్తమి అష్టమి నవమి రోజుల్లో ఒక్కసారి మాత్రమే చేసే త్రిరాత్ర వ్రతం. ఆరంభం సమాప్తం రోజుల్లో చేసే 2 వ్రతాలతో కూడిన యుగ్మరాత్ర వ్రతం. మొదటి రోజున గాని చివరి రోజున గాని ఒక్కసారి మాత్రమే చేసే
ఏకరాత్ర వ్రతం కలిష స్థాపనతో వ్రతాచరణ ప్రారంభం నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు మొదట పవిత్రమైన మట్టితో వేదికను తయారు చేయాలి అందులో జొన్న గోధుమ విత్తనాలు కలిపి నాటాలి తమ స్తోమతను అనుసరించి బంగారంతో గాని వెండితో గాని రాగితో గాని మట్టితో గాని చేసిన కలశాన్ని ఆ వేదిక పైన స్థాపన చేయాలి ఇది కలశ స్థాపన శాస్త్రోక్తంగా జరగాలి బంగారం వెండి రాగి లోహాలతో గాని రాయి లేదా మట్టితో రూపొందించిన దేవి ప్రతిమను గాని చిత్రపటాన్ని గాని కలశం మీద ఉంచాలి ఇవి లేని పక్షంలో కలశం వెనుక వైపున స్వస్తిక గుర్తు రెండు పక్కల త్రిశూలం గుర్తులు రాయాలి ఆ తర్వాత దుర్గాదేవి ఫోటోను కలశం మీద ఉంచి పూజించాలి వ్రత విధానం నిత్య కర్మల తర్వాత పూజా సామాగ్రిని ఒక చోటకు చేర్చుకోవాలి తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని పవిత్రమైన ఆసనంపై కూర్చోవాలి అనంతరం ఆచమనం ప్రాణాయామం ఆసన శుద్ధి ఇవన్నీ చేసిన తర్వాత శాంతి మంత్రం పఠించి సంకల్పం చేసుకోవాలి ఆనో భద్రాహ మొదలైన వైదిక మంత్రాలను గాని యాక్షీహి స్వయం సుకృతయాం వంటి పురాణ మంత్రాలను గాని శాంతి మంత్రాలు గాని పఠించాలి రక్షాదీపం వెలిగించాలి మొదట వినాయకుణ్ణి అంబికను పూజించాలి కలశం మాతృక నవగ్రహ దేవతలు లోక పాలకులను పూజించి స్వస్తి వాచనం చెప్పాలి తర్వాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపిణి అయిన దుర్గాదేవిని ప్రాణ ప్రతిష్టాపూర్వకంగా ఆహ్వానించాలి ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనం స్నానం వస్త్రం గంధం అక్షతలు పుష్పం పత్రం సౌభాగ్య ద్రవ్యాలు ధూప దీప నైవేద్యాలు పండ్లు తాంబూలం నీరాజనం పుష్పాంజలి మొదలైనవి సమర్పించి ప్రదక్షిణ చేయాలి ప్రార్థన నమస్కారం సాష్టాంగ ప్రణామం క్షమాపణ మొదలైన ఉపచారాలను శ్రద్ధాభావంతో ఆచరించాలి సూర్యునికి సమర్పించే పద్ధతిలో అష్టాంగ అర్ఘ్యాలను దేవికి కూడా అర్పించాలి ఈ అష్టాంగ అర్ఘ్యాల్లో జలం క్షీరం తేనె పెరుగు ఎర్ర చందనం నెయ్యి మొదలైన ద్రవ్యాలు చేర్చాలి దేవికి సమర్పించే పుష్పాల్లో దాసన పూలు గన్నేరు పూలు సంపెంక పూలు మాలతి పూలు మొదలైనవి ఉండాలి మారేడు దళాలను అర్పించాలి కొబ్బరికాయతో పాటు నారింజ పండ్లు దబ్బ పండ్లు మొదలైన ఫలాలను సమర్పించాలి ఇవి దేవికి ఇష్టమైనవి అమ్మవారికి ప్రేమైన వర్ణం ఎరుపు దుర్గాష్టమి పూజ పూజలు మూడు రకాలు సాత్విక రాజసిక తామసిక పూజలు వీటిలో సాత్విక పూజ సర్వోత్తమమైనది ఇవిగాక సాంప్రదాయిక పూజ మొదలైన అనేక అర్చనా విధానాలు ఉన్నాయి యజ్ఞోపవీతం ధరించే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే వైదిక మంత్రాలతో
దేవిని పూజించే అర్హత ఉంది. ఇతరులు నామ మంత్రాలు లేదా ఆగమ మంత్రాలతో దేవిని పూజించవచ్చు. సంపూర్ణ నవరాత్రి పూజలు చేయలేని భక్తులు అష్టమి తిది రోజున ప్రత్యేక పూజను తప్పనిసరిగా చేయాలి. దక్షయజ్ఞ ధ్వంసానికై దేవి అష్టమి తిది నాడు భద్రకాళిగా అవతరించింది. దుర్గాష్టమి పూజకు విశేషమైన మహాత్మ్యం ఉంది. కుమారి పూజ. దేవీ వ్రతాల్లో కుమారి పూజ మహిమాన్వితమైనది. నవరాత్రి పూజలు చేయించిన అర్చకునికి, పూజ చేసిన వారికి కుమారి పూజ లేకపోతే నవరాత్రి వ్రత పూజా ఫలం పూర్తిగా దక్కదు. కుమారి పూజ చేసి ఆడపిల్లలకు భోజనం పెడితే భగవతి ప్రసన్నురాలవుతుంది. దేవి నవరాత్రుల్లో కుమారి పూజ తప్పనిసరి. పురాణాలు తంత్ర గ్రంథాల్లో కుమారి పూజ గురించి విస్తృతమైన వర్ణన లభిస్తుంది. కుమారి పూజ ఒక స్వతంత్ర తంత్రమని మహర్షులు పేర్కొన్నారు. దీనికి ప్రత్యేకమైన న్యాసం, ధ్యానం, కవచం, సహస్రనామాలు మొదలైనవి ఉన్నాయి. పాడ్యమి నుండి దశమి వరకు దేవికి సమర్పించే ద్రవ్యాలు. నవరాత్రియ దుర్గా పూజల్లో ప్రతిరోజు సమర్పించవలసిన విశేష ద్రవ్యాలు. పాడ్యమి తిది మొదటి రోజున కేశ సంస్కార ద్రవ్యాలైన షాంపూ, పరిమళ భరితమైన నూనె, ఉసిరికాయలు ఇత్యాదులను దేవికి సమర్పించాలి. రెండో రోజు విదియ నాడు జుట్టును ముడివేసి పొప్పుగా అమర్చుకోవడానికి శ్రేష్టమైన పట్టు తాడును దేవికి సమర్పించాలి. తదియ తిది మూడో రోజున కుంకుమ, అద్దం, నాలుగో రోజు చవితి తిది నాడు మధుపర్కం, నేత్రాంజనాలు, పంచమి తిది ఐదో రోజున నలుగు పిండి, శరీరానికి పూతగా అలదుకునే గంధాదులు, అలంకరణ సామాగ్రి, ఆరో రోజు షష్ఠి తిది నాడు విశేషమైన వివిధ రకాల పుష్పాలను శ్రీదేవికి భక్తితో అర్పించాలి. సప్తమి తిది ఏడో రోజున ఇంటి మధ్యలో దేవిని పూజించాలి. ఎనిమిదో రోజు అష్టమి తిది నాడు ఉపవాసం పాటించి దేవిని పూజించాలి. నవమి తిది తొమ్మిదో రోజున మహాపూజ, కుమారి పూజ చేయాలి. దశమి తిది పదవ రోజు నీరాజనం సమర్పించి దేవికి ఉద్వాసన పలకాలి. వ్రతం చేసే భక్తులకు కొన్ని నియమాలు. దేవి నవరాత్రి వ్రతాన్ని ఆచరించే భక్తులు మంచం మీద పడుకోకూడదు, నేల మీద నిద్రించాలి, చెక్క వంటి బల్లపై పడుకోవచ్చు, మెత్తని పరుపులు మొదలైనవి ఉపయోగించకూడదు. యజ్ఞ సమయములో పవిత్ర పదార్థాలు, ఫలాలను మితంగా తీసుకోవాలి. క్షమ, దయ, ఉదారత, ఉత్సాహం మొదలైన దివ్య భావాలను కలిగి ఉండాలి. క్రోధం, లోభం, మోహం వంటి తామస భావాలకు లోను కాకూడదు. వ్రతకాలములో సత్యాచరణకు కట్టుబడి ఉంటామని నియమం పెట్టుకోవాలి. చెడు మాటలు పలకకూడదు. ఇంద్రియ నిగ్రహం పాటించాలి. ఇష్టదేవతను ధ్యానించాలి.
వ్రత సమయములో పదే పదే నీళ్లు తాగడం, తమలపాకు, పొగాకు, గుట్కాలు వంటివి తీసుకోవడం, పగటి వేళ నిద్రించడం, స్త్రీలతో ఎక్కువగా మాట్లాడటం వల్ల వ్రత భంగం అవుతుంది. వ్రత దీక్షలో ఉన్నవారు కాఫీ టీలు తాగడం శాస్త్ర విరుద్ధం. సౌభాగ్యవతికి సర్వోత్తమ వ్రతం. మనుధర్మం వంటి ధర్మశాస్త్రాలు, పురాణాలు చెప్పిన మాటలు. పుణ్య స్త్రీలు తమ భర్తలకు చేసే సేవ, యజ్ఞం, వ్రతం, ఉపాసన మొదలైన పుణ్య కార్యాలకు సమానమైనది. వీరికి పతి సేవతో స్వర్గాది పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. సౌభాగ్యవతి భర్త మాటను పాటించాలి కనుక ఆయన అనుమతితో ఆమె వ్రతాదులు చేసుకోవచ్చు. భర్తకు భార్య సేవ సర్వోత్తమమైన వ్రతం. దీని ద్వారా ఆమెకు సకల శుభాలు, సుఖ సౌభాగ్యాలు లభిస్తాయి. నవరాత్రి వ్రత మహిమ. గత జన్మలో నవరాత్రి వ్రతం చేయని వారు ఈ జన్మలో రోగులు, దరిద్రులు, సంతానహీనులు అవుతారని నవరాత్రి వ్రత మహాత్మ్య వర్ణనలో మహర్షులు చెప్పారు. నవరాత్రి వ్రతం ఉత్తమమైనది. సంతానం లేని వారిని దారిద్ర్యంతో కానీ వైధవ్యంతో కానీ బాధపడే స్త్రీలను చూసినప్పుడు వారు పూర్వజన్మలో నవరాత్రి వ్రతం పాటించలేదని సూచన. వనవాస కాలంలో సీతా విరహంతో కుంగిపోయిన శ్రీరాముని దగ్గరకు నారద మహర్షి వెళ్ళి చెప్పిన మాట. రావణ వధ పూర్తి చేసి సీతను తిరిగి తెచ్చుకోవాలంటే నవరాత్రి వ్రతం ఆచరించాలి అంటూ వ్రత విధానం తెలియజేశాడు. రామలక్ష్మణులు కిష్కింద పర్వతం మీద శరణ్ నవరాత్రుల్లో ఉపవాసం పాటించి శాస్త్రోక్తంగా దేవిని పూజించారు. ఆశ్వయుజ మాస అష్టమి తిదినాడు అర్ధరాత్రి వేళ దుర్గాదేవి రామలక్ష్మణులకు దర్శనమిచ్చి వరాలు ప్రసాదించింది. శ్రీరాముడు విజయదశమి నాడు దేవిని పూజించిన తర్వాతే రావణునిపై యుద్ధానికి బయలుదేరాడు. భగవతి కృపతో విజయాన్ని పొంది జానకిని లంక నుండి రప్పించి అయోధ్యకు తిరిగి వెళ్ళి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. దుర్గా సప్తశతి పఠనం. దుర్గా పూజలో దుర్గా సప్తశతి పఠించడం, నవార్ణ మంత్ర జపం అవసరం. గీతా ప్రెస్ వారు ముద్రించిన దుర్గా సప్తశతి పుస్తకం ప్రామాణికమైనది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే మంత్ర జపం రుద్రాక్షమాలతో చేయవచ్చు. శివ పూజకు ఉపయోగించే పుష్పాలు దేవీ పూజకు వినియోగించవచ్చు. అయితే గరిక, తులసి, తమూల పుష్పాలు నిషిద్ధాలు. దానిమ్మ, జామ, నేరేడు, అరటి, రేగు, మామిడి, నిమ్మ, గజనిమ్మ ఫలాలు నివేదనకు సమర్పించవచ్చు. ఒక దీపం కన్నా ఎక్కువ వెలిగిస్తే దేశి సంఖ్యలో దీపాలు వెలిగించాలి. అఖండ దీపం. దుర్గా పూజలో అఖండ దీపం తప్పక వెలిగించాలి. పూజాస్థానములో దేవికి కుడివైపున పీటపై కానీ
విడిగా గాని దీపం ఉంచాలి. దీపం ఉంచడానికి ముందు కుంకుమతో షట్కోణం చిత్రించి దీపంలో నెయ్యి వేసి వెలిగించాలి. ఈ దీపం 9 రోజులు నిర్విరామంగా వెలుగుతుండాలి. అవసరం వచ్చినప్పుడు దీపంలో మళ్ళీ మళ్ళీ నెయ్యి వేస్తుండాలి. దీపం కొండెక్కుతుందని అనుమానం కలిగినా, ఒత్తిని మార్చవలసి వచ్చినా మరొక చిన్న దీపం పక్కన వెలిగించి పెద్ద దీపాన్ని సర్ది వెలిగించాక చిన్న దీపపు ఒత్తిని నేతిలో ముంచి ఆర్పవచ్చు. గాలికి దీపం కదలకుండా ఉండటానికి దానిపై చిమ్నీ లేదా గాజు బుట్టి లాంటిది ఉంచాలి. హోమం. నవరాత్రి చివరి రోజున హోమం చేయాలి. మామిడి కొమ్మల సమిదలు, నల్ల నువ్వులు, యవలు, గంధం, బోరా చక్కెర, బియ్యం, నెయ్యి మొదలైనవి ఆహుతి ఇవ్వాలి. నవగ్రహ శాంతి హోమంలో నవగ్రహాల సమిదలు ఉపయోగించాలి. హోమం పూర్తి చేశాక విసర్జన సమయంలో లక్ష్మీదేవి కుబేరుడు నా గృహంలో స్థిరంగా ఉండాలి అని ప్రార్థించాలి. ఇతర దేవీ దేవతలు నన్ను ఆశీర్వదించి మళ్ళీ వస్తామని వాగ్దానం చేసి తమ తమ స్థానాలకు వెలుదురుగాక అని కూడా ప్రార్థించాలి. మొలకలెత్తిన యవలను ధనస్థానములో ఉంచాలి. దేవీ పూజ విసర్జన చేసేటప్పుడు ఎడమ చేతిలో అక్షతలు ఉంచుకొని కొన్ని కొన్నింటిని దేవీ దేవతలపై చల్లాలి. కుడి చేతితో కలశం నుండి కొబ్బరికాయను తీసి ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. తర్వాత కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. కలశంలోని నీరు ఇంటి యజమాని తనపై చల్లుకుని ఇంట్లో ఉన్న వారందరిపై చిలకరించి తక్కిన నీటిని స్నాన జలములో కలుపుకోవచ్చు. ప్రతిరోజు అందులోని నీటిలో కొన్ని చుక్కలు స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. కలశంలోని నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చిలకరించడం కూడా మంచి పద్ధతి. దానివల్ల ఇల్లు పవిత్రమవుతుంది. వేదికపై మొలకలెత్తిన యవలు తలపై ఉంచుకోవాలి. కొన్ని మొలకలు ప్రసాదంగా పంచవచ్చు. తక్కిన మొలకలను దేవి ఆశీర్వాదంగా ధనస్థానములో ఉంచాలి. తర్వాత యథాశక్తి కన్యలకు బ్రాహ్మణులకు భోజనం సమర్పించాలి. కన్యల పాద ప్రక్షాళన చేసి వారిని ఆదరంతో ఆసనంపై కూర్చోబెట్టి వారిలో భగవతి దుర్గాదేవిని భావన చేయాలి. వారికి తోరం కట్టి బొట్టు పెట్టి అలంకార సామాగ్రి సమర్పించాలి. శ్రద్ధగా భోజనం పెట్టి దక్షిణ సమర్పించి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకొని వారిని పంపించాలి. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలి. దుర్గా పూజ ఫలితాలు. దుర్గాదేవిని స్మరించినంత మాత్రాన ప్రాణుల భయాన్ని హరించే దేవత. ధ్యానించే వారికి శుభకరమైన బుద్ధిని ప్రదానం చేస్తుంది. 9 రూపాల దుర్గాదేవిని నవరాత్రుల్లో ఆరాధించడం ద్వారా అనేక శుభ ఫలితాలు పొందుతారు. నవరాత్రి పూజలతో పెళ్లి కాని అమ్మాయికి అనుకూలుడైన వరుడు లభిస్తాడు.
వివాహిత స్త్రీ సంసార జీవితం సుఖంగా సాగుతుంది. దంపతులకు సంతాన ప్రాప్తి, ఇంటి యజమానికి అన్ని విధాల సమృద్ధి దీర్ఘాయువు లభిస్తాయి. కుటుంబంలోని పిల్లలు సుఖ సంతోషాలతో ఎదుగుతారు. వ్యాధి పీడితులకు రోగ విముక్తం, కుటుంబాల్లోని కలహాలు తొలగుతాయి. జాతకాల్లోని గ్రహాల దుష్ప్రభావాలు ఉపశమిస్తాయి. అందరికీ మేలు చేసే ఓ దేవి, నీ చరణాలకు నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.